శ్రీ పి కరుణాకర్ గారిని దయాస్మితికి రావాల్సి ఈసారి మనది జిల్లాగా ఏర్పడ్డ తర్వాత మహిళలకు సంబంధించిన హక్కుల గురించి, మహిళా సాధికారిత గురించి మరి ఏదైనా మారుమూల ప్రాంతాన్ని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా యాంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ గుర్తే ఉంటుంది, పత్రికామిత్రులు అందరికీ తెలుసు, అక్టోబర్ 11వ తారీఖు నాడు మన ఎస్పీ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదట ప్రోగ్రాం అంటే అక్టోబర్ 16వ తారీఖు నాడు జగిత్యాల టౌన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లాకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం సార్ ఎంచుకున్నది అంటే మహిళలపై ఏ విధమైన నేరాలు జరుగుతున్నాయి, ఏ విధమైన ప్రాబ్లమ్స్తోని వాళ్ళు, అట్లనే దీంట్లో ఇంకొక ముందడుగు భాగంగా కూడా మనకి ఉమెన్ పోలీసుల కొరత తక్కువ ఉన్నది కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఒకటే ఒక హెల్ప్ డెస్క్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న స్టెప్స్లో ముందులో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఉమెన్ డెస్క్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని ప్రాంతంలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మనం ఎంతవరకు చేయగలుగుతామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దాని ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు ఈరోజు మన యొక్క కృతజ్ఞతను తెలియజేద్దాం. గారు జగన్నాథ్పూర్ గ్రామానికి వచ్చేసారు కాబట్టి ఇన్ని రోజులుగా ఏ ఎస్పీ గారు కూడా రాలే, ఎవరు కూడా రాలే, మనం మంచిగా చూస్తున్నారు. ఈరోజు మరి గౌరవంగా మన గిరిజనుల కోసము ఈ సభాముఖంగా వేడిక పైన చెప్పపోవడానికి సారు తెలవని విషయాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీకు అందరికీ వినిపిస్తారో, మీ బాధలు ఏమున్నాయో ఏమిటో మీరు చెప్పగలుగుతారని సారు ఇక్కడ మాట్లాడిన తర్వాత నాకు చెప్పారు కాబట్టి మీకు చెప్తా ఉన్నా, మీ బాధలు ఏది ఉన్నాయో చెప్పండి. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కలకి చెల్లెలకి నా పెద్దవాళ్ళకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళలు మన గురించి వీళ్ళు అంత శ్రద్ధ తీసుకొని మనకంటూ ఒక రోజు ఉందని తెలుసుకోవాలి. ఎన్ని రోజులైనా ఇలా కూర్చుంటే ఇలాగే ఉండిపోతాం, ఎప్పుడో ఒకసారి స్టేజ్ ఎక్కామంటే మనమంటేనో అందరికి తెలుస్తుంది. మనం ఎప్పుడు అక్కడే కూర్చుంటే అక్కడ ఉండి ఎన్నో మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ వచ్చి ఎవరు మాట్లాడలేరు. అలా అని మనం కూడా అందరితో కాకుండా మనమంటూ వేరేలా ఉండాలి. అందరూ అబ్బాయిలే ముందు అమ్మాయిలే వెనుక అంటారు కదా, అలా కాకుండా మనం కూడా ముందుంటామని స్టేజ్ ఎక్కాలి. స్టేజ్ ఎక్కాలని కాదు, ప్రతి దాంట్లో ముందుండాలి. అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఎంకరేజ్ చేస్తున్నాడు, అట్లనే ఈత మౌనిక అండ్ మానస కూడా అంతే. ఈరోజు మహిళా దినోత్సవం రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నా కూతురు కూడా ఇక్కడ ఆహ్వానం రావడం నాకు నేను గర్వంగా భావిస్తూ ఇటు నిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. లోకంలో మరి భారతదేశంలో ముఖ్యంగా ఎవరికైతే ఆడపిల్లలు ఉన్న వారిని చాలా చులకలుగా చూస్తారు, వాడికి ఏముంది ఆడపిల్లలే పొరుగు పెట్టడానికి కూడా లేదంటారు. మరి అలా కాదు, ఆడపిల్లలు ఉన్న వారిని కూడాను మరి ఏదో నిరూపించాలన్న ఉద్దేశంతో వాడు పేదరికంలో కూడాను మా పిల్లల్ని మరి చెందడం జరిగింది. నాకు ముగ్గురు కూతులు. మరి ఈరోజు మహిళా దినోత్సవం రోజు నా పాపకు ఈరోజు మరి ఆహ్వానం ఇటువంటి గౌరవం దక్కడం ఒక ఆడబిడ్డ తనగా నేను గర్విస్తున్నాను. ఎవరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి దయచేసి బాల్య వివాహాలు చేయొద్దు, దయచేసి చదువు బంధు పెట్టద్దు, ఖచ్చితం కనీసం డిగ్రీ అయినా చదివించడానికి సిద్ధపడండి. దయచేసి ఎవరు ఇంటర్ కాగానే టెన్త్ కాగానే మానేసి బీడీలు చేయించడం కానీ
నేను కుట్టుమిషన్ నేర్పిద్దాం అని అనుకోకూడదు. ఖచ్చితంగా దయచేసి ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులందరితో నేను సోదరంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పిల్లల్ని జరిపించండి, బాల్య వివాహాలను అరికట్టండి. ఆ పిల్లలను రాను రోజులు ఎందరో పోలీస్ శాఖలు కానివ్వండి, ఇంకా మరి పొలిటికల్ కానివ్వండి, ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు, వారి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లల్ని కూడా మనం ప్రిపేర్ చేయాలని సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ ఉన్న నా సోదరి సోదరిమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పూజిత, మాది ఉప్పుమడుగు విలేజ్. మేము నలుగురు ఆడపిల్లలమే, అబ్బాయిలు ఎవరూ లేరు. నేను సెకండ్, మాకే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. అయినా కూడా మా పేరెంట్స్ ఎప్పుడు కూడా చదివేందుకులే అది ఇది అని అనుకోకుండా నన్ను చదివించినందుకు ఇలా ఒక ఉమెన్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంతతోనే కాకుండా ఇంకా నేను ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా గ్రూప్ 1 లెవెల్లో ఒక ఆఫీసర్గా ఉండాలన్నది నా కోరిక. అది తప్పకుండా నేను కష్టపడి సాధించుకుంటాను, ఆ హోప్స్ నాకు ఉన్నాయి. ఆడపిల్లలు కానీ నా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వీళ్ళతో ఏమవుతుందిలే, వీళ్ళకి ఏం జాబ్స్ వస్తాయిలే అని చాలామంది పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులు అనుకునే మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, మీకేం వస్తాయి జాబ్స్, ఎవరికో వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా కాకుండా మనకే వస్తాయి జాబ్స్, మనం కూడా కష్టపడితే మనం కూడా సాధించుకోగలం అని చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు కొంచెం చెప్పినట్టయితే వాళ్ళు కూడా కొంచెం చదివిస్తారు. వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. అందరూ ఒక మంచి పొజిషన్లో ఉండాలనే నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇట్లా ముందుకొచ్చి మారుమూల ప్రాంతాల నుంచి రాలేకపో నోటిఫికేషన్లు తెలియక చదువుకొని ఇంటి దగ్గర ఉండి ఎట్లా ప్రిపేర్ కావాలో ఐడియా లేక ఉండటం ఇట్లా ఉంటున్నారని చెప్పేసి దాదాపు సారు జిల్లాలో అన్ని మండలాలు తిరగడం జరిగింది. అక్కడక్కడ ఎక్కడి పోయినా కానీ ప్రజలతో మాట్లాడటం, యూత్ పిల్లగాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారని కాకుండా రీసెంట్గానే ఒకప్పుడు ఒక 10 రోజులు అవుతుంది ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ గురించి కూడా అందరినీ పిలిచి వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ పెట్టి దాదాపు ఒక 200 దాకా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లనే ఇందులో అసలు యాక్చువల్గా ఉమెన్స్ అంటే అమ్మాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలు, అన్ఎంప్లాయ్మెంట్ అమ్మాయిలు కూడా తీసుకొని పెట్టాలని ఒక ఆలోచన కూడా ఉండే. ఎవరు అంటే చాలామంది ముందుకు రాలేదు. ముందు ఆ కార్యక్రమం కూడా మేము మా ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. ముందులో ఇట్లా ఎవరైనా మీ ఇళ్లలో డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ వాటిని పరిష్కరించడం జరిగింది. దీని అందరూ కూడా మీరు ఎంత ఉపయోగించుకుంటే మీకున్న చట్టాలు, మీకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో చట్టపరంగా మీకు ఎటువంటి సమానత్వం రావాలి, ఎటువంటి హక్కులు రావాలి, ఇవన్నీ కూడా మేము అందించడానికి ఎప్పుడు ఎల్లవెళ్ళలో మేము మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. దీన్ని అందరూ మీరు అందరూ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన విజయ గారు, ఎంపీటీసి విజయ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహిళలు కాబట్టి చెప్పండి, ఈరోజు మా మహిళలకు దినం కాబట్టి మనకు గెలివకనే పోరాడనా, మనకు మా సమస్యలు బతంతనయో ఆ మొత్తము వేహన బతలితేగా మాకు మన బతులు కష్ట జీవులుగా మన కామతుగా అంతటు కాబట్టి మన బోన్కి వెరివకనే మనటి ముందు అడుగు వాటన కాబట్టి మన బతుల సమస్య అంతయో బాయికు వేహన ఎస్పీ గారు నిజంగా మీకు కోరుకుందాం. సందీప్ రామరావు ఎస్పీ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి గ్రామంలో నేను అధ్యక్షురాలుగా గ్రామ సంఘాలకు పనిచేస్తున్నాను. నా పేరు రమణ. ఇప్పుడు మరి జగన్నాథ్పూర్ని ఏర్పాటు చేసుకొని మారుమూల ప్రాంతమని సారు ఎంతగానో ప్రయాసపడి మా కోసం వచ్చినారు. మరి మా సమస్యలు ఏంటియో సారుకు తెలుసు. అందుకే సారు మరి ఇంతకుముందు అయితే మేము ఎన్ని కష్టపని చేసుకొని సంఘాలను ముందుకు నడిపిస్తున్నామో మనకందరికీ తెలుసు. ఇప్పుడైతే సారు మా కోసం వచ్చినారు, మీ సమస్యలు ఏంటియో ముందుకు వచ్చి ఇంకా కూడా చెప్పాలి మీరు అందరు కలిసి. మండల మహిళా గ్రూపులో అందరు కూడా మహిళలు ఇప్పటికీ మంచిగానే సంఘాలు కడుతున్నారు, నడిపిస్తున్నారు, ఇంకా కూడా మాకు ప్రోత్సాహం కావాలని సార్ని కోరుచుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ చేసిన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంత శర్మ గారు, ఎస్పీ గారికి, డిఎస్పీ కథాకర్ గారికి, స్థానిక సర్పంచ్
ఇక్కడ మీరు మహిళా సదస్సు అనేది సారు ఒక మారుమూల ప్రాంతమైన గిరిజనులకు సంబంధించిన ఇక్కడ పెట్టడం శుభపర్ణం సార్, ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ముందు ముందు ఒక చట్టంలో లింగ నిర్ధారణ అనే భ్రూణ హత్యలు ఎవరైతే డాక్టర్లు చేస్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఇవ్వాలి ఉన్నాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, అవి జరగద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈయన ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రాయకల్ మండల ఎస్ఐ గారికి, ఎంపీపీ పడాల పూర్ణిమ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్, మన మహిళా దినోత్సవం అన్ని రంగాల్లో ఇవాళ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ ఇప్పుడైతే మన ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలమే కనబడుతున్నాం. మొన్నటిదాకా మన కలెక్టర్ కూడా నీతి ప్రసాద్ గారే ఉండ్రి, ఇప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ అన్నీ మన జైత్యాల జిల్లాలో అయితే 18 మండలాలలో అందరూ మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎంపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ. కానీ ఒకటేందంటే మహిళలకు రిజర్వేషన్లు వచ్చినాయి కానీ వాళ్ళ భర్తలు ఇంకా ముందుకు రాణిస్తలేరు. అంటే ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్ అమ్మ కూడా మన రాయకల్ మండలంలోనే ఉన్నారు. మరి అన్ని రంగాల్లో ముందు మహిళలు ఉండాలని కోరుకుంటూ మరి జగన్నాథ్పూర్లో ఇంకొకటి ఎస్పీ గారు, మరి మద్యం అనేది గుడుంబ ఉంటుంది ఇక్కడ ఎక్కువ, గుడుంబను అరికట్టాలా, గుడుంబ తాగకుండా మరి ఎస్పీ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ ఒకసారి అందరికీ రామ్ రామ్ అని చెప్తే, మీరు కూడా మాకు రామ్ రామ్ అని చెప్తే సంతోషం. రామ్ రామ్ గట్టిగా. ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో ఏదో ఒక వర్గం కళాశాలలో కానీ అధికారికంగా కానీ ఇతరత్ర మహిళా సంఘాలు కానీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఎన్నో కార్యక్రమాలు, ర్యాలీలు, సమలు, సమావేశాలు, సభలు జరుపుకుంటారు. కానీ ఇదొక గిరిజన గ్రామం, ఈ గ్రామంలోని మహిళలకు అసలు మాకంటూ ఒక మహిళా దినోత్సవం అంటూ ఉందన్న విషయం మాత్రం తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత 2 రోజులుగా మహిళా దినోత్సవం రోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాలి అనే ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టిందే తడవుగా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింతగా చేరువ కావాలని, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్ళాలని, మహిళా సమస్యలను ప్రధానంగా మీరు ముందుకు తీసుకొస్తూ వారిని పరిష్కరించే దిశలో కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ రామ్ రామ్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి జగిత్యాల ఎస్పీ అనంత శర్మ గారికి, అదేవిధంగా సహకారం అందించినటువంటి సిఏలు శ్రీనివాస్ చౌదరి గారికి, ఇక్కడి ఎస్ఐ మరి లక్ష్మీనారాయణ గారికి, డిఎస్పీ కరుణాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు. మహిళలకి అంతర్జాతీయ దినోత్సవం అనేది ఒక్కరోజు పెట్టి మిగిలిన రోజుల్లో వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండే రోజులు కావు. కాబట్టి ప్రతిరోజు వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతలను సరైన విధంగా నిర్వర్తించాలి. ప్రతి మానవుడు తల్లి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. మగవాడు అనేవాడు ప్రతి సందర్భంలో చిన్నప్పటి నుంచి తను చనిపోయే వరకు ప్రతి సందర్భంలో మహిళలపైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. చిన్నప్పుడు తల్లిపైన, అక్క చెల్లెలపైన, పెళ్ళైన ఇప్పటి వరకు మనకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పిన విధంగానే గ్రామ సర్పంచ్ మహిళా రిజర్వేషన్లో మహిళా సర్పంచ్గా ఉంటారు, కానీ ఊరి మీద రాజకీయం మొత్తం మగవాడి చేతిలో ఉంటుంది. సర్పంచ్ భర్త చేస్తూ ఉంటాడు, కానీ ఆ మహిళా సర్పంచ్ బయటకు వచ్చి పనులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. వారి యొక్క అధికారాలను వాళ్ళ చేతుల్లో వాళ్ళు నిర్వర్తించాలి. అదేవిధంగా వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ఎక్కువగా చదువుకున్నప్పుడే పిల్లలను సరైన విధంగా పెంచే జ్ఞానం ఉంటుంది.
పిల్లలను పెంచడంలో, పిల్లలకి చదువు విద్యాబుద్ధులు నేర్పుకోవడంలో, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో వాళ్ళ యొక్క పాత్ర వినలేనిది, చాలా గొప్పది. ఒక భర్త ఇంట్లో అంటే అతని యొక్క బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోయినా, తాగుడుకు అలవాటైనా కూడా భార్యలో మంచి వ్యక్తిత్వం, ఒక పట్టుదల ఉన్నట్టయితే ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుపడుతుంది, పిల్లలందరూ సరైన మార్గంలో జీవించే అవకాశం ఉంటుంది. మహిళలను గౌరవించిన చోట దేవతలు సంచరిస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళే ఒక దేవతలు. ప్రతి ఇంటిలో దేవత ఉంది, ప్రతి ఇంటిలో వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళలను గౌరవించాలి. ముఖ్యంగా ఎవరెవరికైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ బాల్య వివాహాలు అనేటివి చేయకుండా వాళ్ళని బాగా చదివించాలి. ఇంతకుముందు మన మేడం చెప్పిన విధంగా భ్రూణ హత్యలు చేయకుండా పుట్టేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నింటినీ గమనించాలి. మీ యొక్క హక్కులను, అవి మగవాళ్ళు ఇచ్చే భిక్ష కాదు, అది మీ యొక్క హక్కు, అది మీ ధైర్యం. కాబట్టి ఇవన్నిటినీ మీరు మంచి నిర్ణయాలుగా తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతటికి కారణం మీరు మహిళలు, మీరు డెవలప్ చేస్తున్నారు ఈ గ్రామాన్ని. ఈరోజు ఒకటి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని ఒకటి ఉంది తెలుసా మీ అందరికీ తెలుసా? ఈరోజు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా దినం ఇది. ఇండియాలోనే కాదు, బయట ఫారిన్ కంట్రీస్ లో కూడా అందరూ దీన్ని ఈరోజు అందరూ సెలబ్రేట్ చేస్తారు. అందరికి సెలవు ఈరోజు, అసలు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అందరికి సెలవు. పనిచేశాను నా జాబ్, రంపచోడ అడవుల్లో చేశాను, పార్వతీపురం అడవుల్లో చేశాను, శ్రీకాకుళం అడవుల్లో చేశాను. నాకు దగ్గర ఒక 12 ఏళ్ళు ఏజెన్సీతో సంబంధం ఉంది. అక్కడ వెళ్ళేవాళ్ళని, గ్రామాల్లో తిరిగేవాడిని. నేను డీఎస్పీ కింద ఉన్నప్పుడు రోజు తిరుగుతున్నాను, రోజుకు 200 కిలోమీటర్లు తిరిగేవాడు. ఎస్పీ కింద ఎంత తిరుగుతున్నా అంటే డీఎస్పీ కింద ఎంత తిరిగేవాడో ఆలోచించాడు. ఇప్పుడు నన్ను తిరగద్దంటే ఆగాను, కానీ నాకు తిరిగే ఓపిక ఉంది, సత్తువాలి. ఇంకా నేను ఇక్కడికి రావడం ఏంటంటే ఈ ఒక్కరోజు గురించి రాలేదమ్మా, మీకు మళ్ళీ చెప్తాను, బాగా ఆలోచించండి. ఇక్కడ మీకు చట్టాల గురించి చెప్పడం రాలే, మీ చుట్టాలు ఎవరో చూపెట్టడానికి రాలే. నేను ఇక్కడ వచ్చింది ఒకటి, మీ గ్రామం ఏంటో చూద్దాము. మీకున్న సమస్యలు ఇప్పుడు నేను అడిగితే మైక్ అడిగితే మీరు చెప్పలేకపోయారు, పర్వాలేదు, కానీ మీ మనసులో ఇంకా ఉండి ఉంటారు. నేను మీ ఇంటింటికి వస్తాను ఒకరోజు. మీ పక్కనే ఉంది కదా నాయకుడు, మీ ఇంటింటికి వస్తాను. మీరు బీడీలు చుడతారా ఏం చుడతారు, అక్కడ మీ 4-5 దగ్గర కూర్చుంటాను. మీ సమస్యలు ఏంటో తెలుసు, అప్పుడేం చెప్తారా? అప్పుడు కూడా చెప్పరా? అప్పుడు చెప్తారంట. సో ఈ రోజుతో నేను ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోయే ఎస్పీని కానే, ఇది పబ్లిసిటీ గురించి వచ్చిన వాడిని కానీ, మళ్ళా చెప్తున్నా మీ హక్కులు మీకు తెలవాలా. మీరు చాలా దూరంగా ఉన్నారు, దూరంగా అంటే గంట హెడ్ క్వార్టర్కి 2 అవర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. మీకున్న సమస్యలు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఏజెన్సీ ఏరియాలో పనిచేశాను. మిమ్మల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఎక్స్ప్లాయిట్ అంటే ఏమంటారు తెలుగులో? ఏ విధంగా కానీ మిమ్మల్ని ఎవరు దోచుకోకూడదు. మీరు పండించింది మీకు గిట్టుబాటు ధర రావాలా, మధ్యలో దళారులు దోచుకోవడం, లేదా మిమ్మల్ని మభ్యపరిచి చీటింగ్ చేయడం, ఇలాంటివన్నీ లేకుండా మీరు చూసుకోవాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే మీకు కొంత అవగాహన రావాలి. మీకు హక్కు ఉంది, గుర్తుంచుకోండి. మీరు అనుకోవద్దు మేము ఏదో కొండ ప్రాంతంలో ఉన్నామో, ఈ నది ఒడ్డున ఉన్నామో, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇది మీరు మీ మనసులో తీసేయండి. నేను అది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను ఈరోజు. మీకు దినం ఉంది, ఒక మంచి రోజు ఉంది, మీరంతా కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి పెంచుకుంటారు, పిల్లలు చదివిస్తున్నారు. మీకు ఇంకా కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి అక్కడక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు. దానికి కలెక్టర్ గారు కానీ, గవర్నమెంట్ కానీ, ఎంపీ మేడం గారు ఉన్నారు, కవిత మేడం గారు, ఆమె కూడా మీలాంటి విమెనే కదా. మరి ఆమె చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్లో పాల్గొని మొత్తం మన తెలంగాణ రాష్ట్రం గురించి, ఇక్కడ ఉన్న పద్ధతుల గురించి, ఇక్కడ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ గురించి చెప్పొస్తున్నారు. మీరు ముందుకు రండి, మాట్లాడడం నేర్చుకోండి. ఈ మైక్ ఇస్తే ఏం చేయాలి? మీరు మాట్లాడాలి. ఇప్పుడే ఒక మేడం చెప్పారు, అందరూ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నారు కానీ వెనక నుంచి భర్తలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడైతే వెనక నుంచి ఇంకోళ్ళు మాట్లాడుతున్నారో ఇంకా మీరు ఆలోచించలేరు, మీరు అనుకున్నది సాధించలేరు. గవర్నమెంట్ మీకు హక్కు ఇచ్చింది,
ఒక జడ్పీటీసీ చేశారు, ఒక ఎంపీటీసీని చేశారు. మీరు ఆలోచించండి, మీరు తిరగండి వెళ్ళి. మీరు మెల్లమెల్లగా రోజు మైక్ పెట్టుకుని ఒక అద్దం ముందు నిలిచి రోజు ప్రాక్టీస్ చేయండి. వస్తుంది, ఇదేం పెద్ద పని కాదు. ఇది మీరు మాట్లాడుతుంటే వస్తుంది. మీకు తెలిసిన భాషలో మాట్లాడండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడక్కర్లేదు, గ్రీక్లో మాట్లాడలేదు, మాట్లాడుతుంటే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంకో పక్క మీద తిట్టాలంటే తిట్టవు, కొట్లాడాలంటే కొట్లాడను. అప్పుడు భాష ఏమైంది నీకు? నేనేది పెద్దగా గొప్పగా ఏమి చెప్పుకోవట్లేదు. నా వెనక కొంతమంది దాతలు ఉన్నారు, దూతలు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా. అంటే నేను పెద్దవి ఏం చేసేది, కొన్ని నాతో అయ్యేవి, నా వెనక కొంతమంది ఉన్నారు వాళ్ళని తెచ్చి చూపెట్టి ఏవేమి చిన్న చిన్నవి మీకు. అంటే నా యొక్క స్థాయిలో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, అలాంటి వాటిలోకి అసలు వెళ్ళకూడదు. కానీ మీ మంచి కొరకు ఇంత దూరం వచ్చాం కాబట్టి, నా వెనక కొంతమంది ఉన్నారు, మేము ఖర్చు పెడతాం సార్, మీరు చూపెట్టండి అని చాలా మంది వచ్చారు. అలానే ఆర్మీ ట్రైనింగ్ ఒకటి స్టార్ట్ చేశాను. మీలో మరి పిల్లలు ఎవరైనా ఉంటే 21-18 ఏళ్ళు మించి ఎవరైనా ఉంటే ఇక్కడ మగపిల్లలు ఆర్మీ ట్రైనింగ్ రావచ్చు, ఆర్మీలో రిక్రూట్ అవ్వచ్చు. ఆర్మీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, చాలామంది ముందుకు వచ్చారు. ఉచితంగా వాళ్ళు భోజనం పెడుతున్నారు. తర్వాత నిన్న ఒక ఆయన ప్లేట్స్ కొనిచ్చాడు, తర్వాత షూస్ కొంటా ఉన్నారు, డ్రెస్ కొంటా ఉన్నారు. సో ఈ సంఘంలో, ఈ సొసైటీలో చాలామంది ఉన్నారమ్మా ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి. సో మనం ఐడెంటిఫై చేసి సరిగ్గా మన ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు వస్తారు, చేస్తారు. అందరం కలిసి నడిస్తే దేనికంటే మించింది ఏముండదు, అందరం కలిసి బాగుపడతాం. మీరు ఆ స్కూల్ లేదంటే నాకు బాధ వేసింది. తర్వాత ఒక బ్రిడ్జ్ ఏదో ఎస్పీ గారు వర్క్ రోడ్ అప్పుడు శాంక్షన్ అయింది. నేను మా బాగా గుర్తు, మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను ఎస్పీ, నేను కలెక్టర్ గారు ఉన్నప్పుడు సీఎం గారు ఈ బ్రిడ్జ్ గురించి చెప్పారు. ఆ బ్రిడ్జ్ ఆయన పూర్తి చేస్తా అని చెప్పేసి సీఎం గారు ఆలోచన ఆయనకు అన్ని మౌనిక పూజిత అందరూ వరుస క్రమంలో రావాల్సిందిగా కోరుతున్నాను. సాధారణ కుటుంబం నుంచి కానిస్టేబుల్గా ఈరోజు సెలెక్ట్ అయ్యి మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఆల్ అథ్లెటిక్స్లో స్టేట్ లెవెల్లో పావని ఒకసారి ఇప్పుడు మీ నలుగురికి అంటారు మొన్న బండి పంపిస్తానమ్మా, రేపు పంపించారు, రేపు పొద్దున్న. ఇలా ఎంతమంది ఉన్నారు ఇట్లా ఇవిటి? ఇదే ఏడింటికా స్నానం చేసిపోతావు లేదా? మరి అదేం చెప్తున్నావు, స్నానం చేయమంటే ఏడింటికి పోతావు? సింగిల్ వే అంటే మన గోదావరి వచ్చినప్పుడు 4 మంత్స్ ఆగింది. మళ్ళీ సమ్మర్లో పెట్టారు అక్కడ పైన వేసేది అన్ని బయట క్యాచ్ చేసి మనం లాంచింగ్ చేస్తాం. గడర్స్ మీరంటే మళ్ళీ రైనీ సీజన్ వచ్చేస్తుంది, అదే దాని కొరకే వన్ ఇయర్ మ్యాక్సిమం జూన్ వరకు వాటర్ స్లాట్ మళ్ళీ చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. ఫారెస్టల్ పెట్టారు సార్, పాపులేషన్ 1250.